Yes, sir. Very good afternoon, friends. Good afternoon to one and all. Welcome to Adda 24/7 Telugu YouTube channel. How are you all? Voice, everything clear? Yeah, fast ga live ki join avandi. Those who are not joined yet, ee particular link anedi share cheyandi fast ga. And today we are going to discuss general studies lo maniki history, geography, adhe vidhanga politics sambandhinchinatuvanti questions, that too recent ga current affairs ki sambandhinchinatuvanti MCQ kuda ee particular session lo oka 10 discuss chestam andi. So completely ee particular session anedi SSC and for example SSC kanivandi all exams GD kavachu MTS present annavutunnatundi exam kavachu and further ga AP high court exam ki kuda upayogapade vidhanga ee particular questions mee kosam ivadam jarigindi and all these questions anevi maniki Adda 24/7 app lo availability lo untayi. So aa particular questions anetundi meeku telugu lo kavalante app lo telugu lo settings anetundi cheskovachu. Okay nandi. Yeah, everything clear. So before going to detail, manaki 25th October ante next Monday 25th October AP High Court second batch start avutundi. AP High Court second batch morning 7 AM nunchi 10 AM varaku classes untai. 7 to 8 8 to 9 9 to 10 o'clock varaku classes untai and AP High Court exam gurinchi further details manaki emi teliyadu. So December lo exam undetatu avakasham untundi అనేది ఒక స్పెక్యులేషన్ ఉంది డిసెంబర్ లో ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి మినిమం 2 మంత్స్ టైం పీరియడ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సెప్టెంబర్ 28th తో నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ అవ్వడం జరిగింది సో అక్టోబర్ నవంబర్ అంటే ఈ 2 మంత్స్ గ్యాప్ అనేటువంటిది ఇచ్చి మినిమం 60 డేస్ అనేటువంటిది ఇచ్చి ఎగ్జామినేషన్ అనేటువంటిది పెట్టే అవకాశం ఉంటుంది ఎస్బిఐ పిఓలో సబ్ క్యాస్ట్ అంటే క్యాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి ఖచ్చితంగా చేయాలండి సబ్ క్యాస్ట్ మనకి అక్కడ ఆల్రెడీ కొన్ని సబ్ క్యాస్ట్లు ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఎంటర్ చేయాలి లేదంటే అదర్స్ ఉంటుంది సో అది కూడా ఎవరైతే ఎస్బిఐ పిఓ క్లర్క్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా మెగా ప్యాక్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మెగా ప్యాక్లో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఆన్లైన్ క్లాసెస్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఆన్లైన్ క్లాసెస్ ఏపీ హైకోర్టు కావచ్చు ఫర్దర్గా ఏవైతే క్లాసెస్ స్టార్ట్ చేస్తారో 1 ఇయర్ పాటు అంటే వన్ ఈ పర్టికులర్ మంత్లో ఎస్బీఐ పిఓ స్టార్ట్ చేశాం నెక్స్ట్ మంత్లో ఇంకొక బ్యాచ్ అవన్నీ కూడా మెగా ప్యాక్ ద్వారా మీకు వస్తాయి ఫ్రీగానే సో ఒక్కసారి మెగా ప్యాక్ అనేటువంటిది Y250 అనేటువంటి కోడ్తో యూస్ చేసుకోండి యూ విల్ గెట్ మోర్ డిస్కౌంట్ అండ్ 3057కే మీకు ప్రైస్ అనేటువంటి 3057 రూపీస్కి Y250 అనేటువంటి కోడ్తో మీకు ఈ యొక్క ఆఫర్ అనేటువంటిది ఉంది సో యూ కెన్ యా Y250 కోడ్ యూ కెన్ యూస్ So first question start chedama. Are you guys ready? Shall we start? So fast ga reply ivandi so that manam start chedam session ni. See the first question. This is the first question andi. Name the MD and CEO of Axis Bank whose reappointment to the post has recently been approved by RBI ante already gathamlo unnatuvanti MD and CEO ga panchesinatuvanti vyaktine malli Axis Bank CEO ga reappoint cheyadam jarigindi who is that person Amitabh Chaudhary Sandeep Bakshi Deepak Parekh Rana Kapoor Rajneesh Kumar who is the right answer MD అండ్ CEO ప్రెజెంట్ MD అండ్ CEO ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ ఆయన ఇంతకు ముందు CEO అండ్ MD గా పనిచేయడం జరిగింది యాక్సిస్ బ్యాంక్ కి ఆయన యొక్క అపాయింట్మెంట్ ని RBI కూడా ఆమోదించడం జరిగింది దట్ ఈస్ అమితాబ్ చౌదరి ఇస్ ద రైట్ ఆన్సర్ అమితాబ్ చౌదరి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండి కంపల్సరీగా మనకి ఎస్బీఐ పిఓ ఇలాంటి ఎగ్జామ్స్ లో ఐబిపిఎస్ క్లర్క్ ఎగ్జామ్స్ లో కంపల్సరీగా అడిగేటువంటి ప్రశ్న అంటే ఈ పర్టికులర్ సెషన్ అనేది బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి కూడా రిలేటెడ్ గా ఈ రోజు నుంచి ఎందుకంటే బ్యాంకింగ్ నోటిఫికేషన్ పడింది కాబట్టి ఈ రోజు నుంచి బ్యాంకింగ్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ఈ పర్టికులర్ సెషన్ లో డిస్కస్ చేస్తాము నెక్స్ట్ ద లూసీ మిషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై నాసా to study which of these asteroids
ఏ ఆస్ట్రాయిడ్ ని ఏ ఆస్ట్రాయిడ్ ని స్టడీ చేయడం కోసం నాసా అనేటువంటిది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా అనేటువంటిది లూసీ మిషన్ ని పంపించింది అంటే లూసీ మిషన్ వాస్ సెంట్ హస్ బీన్ లాంచ్డ్ బై నాసా టు స్టడీ విచ్ ఆఫ్ దీస్ ఆస్ట్రాయిడ్స్ ఏ ఆస్ట్రాయిడ్ ని స్టడీ చేయడానికి పంపించింది ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ ఆస్ట్రాయిడ్ అనేటువంటిది దేనికి దగ్గరగా అంటే ఏ గ్రహానికి దగ్గరగా ఉంది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఆస్ట్రాయిడ్ అంటే గ్రహ శకలాలు ఎగ్జాక్ట్లీ అండి మనకి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేటువంటిది ఒకటి ఉందండి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేటువంటిది ఉంది ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేటువంటిది ఏ గ్రహాల మధ్యలో ఉంటుంది అంటే అటు మార్స్ అదే విధంగా జూపిటర్ కి మధ్యలో ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా కూడా అడగొచ్చు హెర్మీసా ఎర్త్ క్రాసింగ్ ఆస్ట్రాయిడ్స్ ఇక్రాసా సారీ ఇకారస్ ఆర్ ట్రోజన్ ఆస్ట్రాయిడా లేదంటే బెన్నూనా ఎస్ ఈ ట్రోజన్ ఆస్ట్రాయిడ్ అనేది రైట్ ఆన్సర్ ఎందుకంటే మనకి ట్రోజన్ ఆస్ట్రాయిడ్ ని స్టడీ చేయడం కోసమే నాసా అనేటువంటిది లూసీ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది అండ్ దిస్ ఆస్ట్రాయిడ్ ఇస్ వెరీ నియర్ టు జూపిటర్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జూపిటర్ జూపిటర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్ ని స్టడీ చేయడం కోసం నాసా అనేటువంటిది లూసీ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది నెక్స్ట్ సీ ద క్వశ్చన్ Which state has launched the Mera Ghar Mere Naam Mera Ghar Mere Naam scheme to confer proprietary rights Mera Ghar Mere Naam అనేటువంటి స్కీమ్ ని ఏ రాష్ట్రంలో లాంచ్ చేయడం జరిగింది Mera Ghar Mere Naam launched by which state government which is very very important scheme andi illa yokka illa pattal aneetundi ante aa particular nivasincheetundi illulu vaari peru meeda registration cheyinchi ivadam anamata it is punjab and recent ga chanu the chief minister of punjab chanu launched this particular scheme who is the chief minister of punjab evarandi cm of punjab and governor of punjab so ee lopu ee question chudandi which country has launched first solar exploration satellite named zihi on board a long march 2d rocket ye desham mottamodati solar exploration satellite ni దాని యొక్క పేరు కూడా ఇవ్వడం జరిగింది జీహి ఎస్ బన్వరిలాల్ పురోహిత్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ గవర్నర్ ఆఫ్ పంజాబ్ చరణ్జీత్ చాను అండి yeah so first solar exploration satellite named zihi was launched by china is the right answer simple logic and ilanti perlu japan and china ke untai elimination process ivi teesechu meeru zihi zihi china Next, Niti Aayog has collaborated with which organization to launch Geospatial Energy Map of India? Geospatial Energy Map of India launch cheyadam kosam Niti Aayog ye samsthato oppandam chesukundi? So Niti Aayog anetvadi ఏ పర్టికులర్ సంస్థతో
జియోస్పాషియల్ ఎనర్జీ మ్యాప్స్ ఆఫ్ ఇండియాని లాంచ్ చేయడం కోసం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఎస్ ఇట్ ఈస్ ఇస్రో ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తో నీతి ఆయోగ్ అనేటువంటిది ఒప్పందం చేసుకుంది భారతదేశానికి సంబంధించినటువంటి జియోస్పాషియల్ ఎనర్జీ మ్యాప్స్ ని రిలీజ్ చేయడం కోసం. నెక్స్ట్ What amount of credit line has been seeked by the Sri Lankan government from India to purchase crude oil? ఇంధనాన్ని కొనుగోలు చేయడం కోసం శ్రీలంక ప్రభుత్వం భారతదేశం దగ్గర ఎంత మేర అప్పు చేసింది? శ్రీలంక ప్రభుత్వం ఎంత మేర భారతదేశం దగ్గర నగదు అనేటువంటిది తీసుకుంది క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేయడం కోసం? 100 million US dollars USD 200 500 300 400 1 2 3 4 500 yes it is US dollars 500 millions అనేటువంటిది భారతదేశం ప్రభుత్వం నుంచి శ్రీలంక ప్రభుత్వం బారో చేయడం జరిగింది. నెక్స్ట్ హూ హ్యాస్ వన్ ద ఇనాగ్రల్ ఎర్త్ షాట్ ప్రైజ్ for the year 2021 for developing a technology for converting agri waste into by products vyavasayaniki sambandhinchinatvanti vyardha padarthal nunchi danichi biofuels ga roopudiddinatvanti vyakti ki recent ga ante recent development technology lo bhaganga earth shot prize anetvadi 2021 samvatsaraniki evariki ivadam jarigindi. ఎర్త్ షాట్ ప్రైజ్ 2021 బహుమతి ఎవరికి బహుకరించడం జరిగింది? యా ఇట్ ఈస్ విద్యుత్ మోహన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. విద్యుత్ మోహన్ ఈయన చేసినటువంటి కృషి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యర్థాల నుంచి ఈ యొక్క బయో ప్రొడక్ట్స్ అనేటువంటి తయారు చేయడం జరిగింది. సో ఈ టెక్నాలజీలో భాగంగా ఒక చిన్న మిషనరీ అనేటువంటి తయారు చేయడం జరిగింది. సో అందుకు ఆయన 2021 సంవత్సరానికి ఎర్త్ షాట్ ప్రైజ్ అనేటువంటిది ఆయనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ద అమౌంట్ ఆఫ్ పెనాల్టీ హ్యాస్ బీన్ ఇంపోజ్డ్ బై ఆర్బిఐ ఆన్ ఎస్బీఐ ఫర్ నాన్ కంపైలెన్స్ ఆఫ్ ఆర్బిఐ డైరెక్టివ్స్. ఆర్బిఐ డైరెక్షన్స్ ని ఫాలో అవ్వలేదు అని చెప్పేసి లార్జెస్ట్ పబ్లిక్ ఎంటిటీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనేటువంటి ఎస్బీఐ పైన ఎంత అమౌంట్ పెనాల్టీ వేసింది? ఎంత అమౌంట్? ఎస్ ఇట్ ఈస్ 1 crore ఇస్ ద రైట్ ఆన్సర్. 1 crore రూపాయలు పెనాల్టీ అనేటువంటి వేయడం జరిగింది. నెక్స్ట్ అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ టీబీ రిపోర్ట్ ఫర్ 2021 విచ్ కంట్రీ ఇస్ ద వర్స్ట్ హిట్ కంట్రీ ఇన్ టీబీ ఎలిమినేషన్? టీబీ ట్యూబర్ క్లోసిస్ ని నిర్మూలించేటువంటి ప్రక్రియలో ఇటీవల వచ్చినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టు 2021 సంవత్సరం నాటిది ఏ దేశం అతి తక్కువ టీబీ వ్యాధుల యొక్క నివారణ ఉంది? ఎస్ ఇండియా అండి. టీబీ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఒక విధంగా చెప్పాలంటే ఈ సంవత్సరం కోవిడ్ ద్వారా తగ్గిందని చెప్పాలి. సో దట్ ఈస్ ఇండియా. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆథరైజ్డ్ విచ్ బ్యాంక్ రీసెంట్లీ టు కలెక్ట్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సిబిడిటి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ ని ఆ సంస్థ కాకుండా వేరే బ్యాంక్ కి ఆర్బిఐ అప్పగించింది. ఆ బ్యాంక్ పేరేంటి? అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయమని చెప్పేసి ఏ బ్యాంక్ కు ఆర్బిఐ పర్మిషన్ ఇచ్చింది? ఇట్ ఈస్ కరూర్ వైశ్య బ్యాంక్ అండి, కేబీబీ.
కరూర్ వైశ్య బ్యాంక్ కి డైరెక్ట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయమని చెప్పేసి ఇటువంటి పర్మిషన్ ఆర్బీఐ ఇవ్వడం జరిగింది ఇన్స్టెడ్ ఆఫ్ సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ బదులు కేవీబీ కి పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కరూర్ వైశ్య బ్యాంక్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ లైట్ ఇంటెన్సిటీ ఇస్ కాల్డ్ కాంతి యొక్క తీవ్రతను కొలిచేటువంటి పరికరం ఏమిటి కాంతి యొక్క తీవ్రతని కొలిచేటువంటి పరికరం ఏమిటి సో ఫిజిక్స్ క్వశ్చన్ ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి కాంతి యొక్క తీవ్రతని మెజర్ చేసేటువంటి పరికరం ఏమిటి Yes, it is. Lucy meter is the right answer. Lucy meter measures the light intensity. Barometer pressure. Yes or no? Next, cryogenic engines antundam. Cryo ante very low temperature anamata. Ante low temperatures ni measure chesetuvanti instrument cryometer. And now tell me what is సయానోమీటర్ వాట్ ఈస్ సయానోమీటర్ కెన్ ఎనీవన్ టెల్ సో ఆన్సర్ వచ్చేసి లూసీమీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్ క్రయోమీటర్ వచ్చేసి లో టెంపరేచర్స్ మెజర్ చేయడం కోసం బారోమీటర్ ఇస్ ఫర్ ప్రెజర్ ఎస్ కెన్ ఎనీవన్ టెల్ See, Lucy meter is the right answer, which test, which measures the intensity of light. Cryometer low temperatures ni measure chestundi. Barometer pressure. Cyanometer anetvantidi manaki sky lo undetvanti blueness. Ante neeli ante enta blue ga undi sky anetvanti dani measure chestundi cyanometer. Understand friends? Yeah, already answered it here. Blueness in the sky. Martin Crowe or Martin Crowe was a cricketer of which country? Ikkada clue isthanu. 1982 nunchi 1995 varuku is a very good batsman ani cheppukochu. Aina time period ante cricket aadinatvanti time period vachesi 1982 nunchi 1995 varuku. He belongs to which country? Martin Crowe. Which country? Can anyone tell? Martin Crowe belongs to New Zealand and New Zealand cricketer. Belongs to New Zealand. New Zealand is the right answer. ఈ టైం పీరియడ్ వరకు ఆయన క్రికెట్ అనేటువంటిది ఆయన జర్నీ అనేటువంటి కొనసాగింది 1982 నుంచి 1995 వరకు వెరీ గుడ్ బ్యాట్స్మెన్ నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద ఓత్ ఆఫ్ వాయుపుత్రాస్ శివ ట్రయాలజీ author of the book the oath of vayuputras the oath of vayuputras anetvanti granth I mean pustakaniki rachayita evaru author evarandi అమీష్ త్రిపాఠియా లేదంటే చిత్రా బెనర్జీ దివకరుణియా లేదంటే రస్కిన్ బాండ్ ఆర్ అశ్విని అశ్విన్ సంఘీ హూ ఇస్ ద రైట్ ఆన్సర్
వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్ ఆప్షన్ బి రాంగ్ అండి, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ బి కాదు. ఇట్ ఈస్ అమీష్ త్రిపాఠి ఇస్ రైట్ ఆన్సర్. అమీష్ త్రిపాఠి ఆప్షన్ బి కాదు, చిత్ర బెనర్జీ కాదండి. ఓత్ ఆఫ్ వాయు పుత్రాస్ ఇట్ ఈస్ రిటర్న్ బై అమీష్ త్రిపాఠి, ఆప్షన్ వన్ అండి. ఆప్షన్ ఏ అనేది ఓన్లీ తక్కువ మంది చెప్పారు, ఓన్లీ 1% అనుకుంటాను, 1 or 2% చెప్పారు. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్, ఇట్ ఈస్ అమీష్ త్రిపాఠి. అమీష్ త్రిపాఠి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు గ్రావిటీ వాట్ ఈస్ జి, క్యాపిటల్ జి కాల్డ్? క్యాపిటల్ జి అనేటువంటి పారామీటర్ దేని డినోట్ చేస్తుంది? విత్ రిఫరెన్స్ టు గ్రావిటీ వాట్ ఈస్ క్యాపిటల్ జి కాల్డ్? గ్రావిటేషనల్ కాన్స్టంట్, గ్రావిటేషనల్ అట్రాక్షన్, గ్రావిటేషనల్ ఫోర్స్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అగైన్ ఇక్కడ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్యాపిటల్ జి ఈస్ నథింగ్ బట్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. గ్రావిటేషనల్ కాన్స్టాంట్, స్మాల్ జి వచ్చేసి గ్రావిటేషనల్ అట్రాక్షన్. ఓకేనా? గ్రావిటేషనల్ కాన్స్టాంట్. గ్రావిటేషనల్ కాన్స్టాంట్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్యాపిటల్ జి మీన్స్ విచ్ టీమ్ ఓన్ ద 2016 యుఈఎఫ్ఏ ఫుట్బాల్ ఛాంపియన్షిప్? విచ్ టీమ్ ఓన్ ద 2016 యుఈఎఫ్ఏ ఫుట్బాల్ ఛాంపియన్షిప్? ఇట్ ఈస్ పోర్చుగల్ అండి, బ్రెజిల్ కాదు, ఇట్ ఈస్ పోర్చుగల్. పోర్చుగల్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హూ రోట్ ద బుక్ అన్టచబుల్? అన్టచబుల్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు? Who wrote the book Untouchable? So generally, who wrote the book Untouchable? Again, you are going wrong. చాలా మంది wrong answer చేస్తున్నారు. It is a novel written by Mulk Raj Anand is the right answer. Mulk Raj Anand is the right answer andi. Yes, Mulk Raj Anand. Next question, Bajirao won aina prime minister gante peshwaga 1720 nunchi 1740 varuku unnaru. వాస్ ద రూలర్ ఆఫ్ విచ్ డైనాసిటీ? సింపుల్, ఇది చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే బాజీరావు బిలాంగ్స్ టు మోడర్న్ హిస్టరీ.
and this particular Nanda dynasty, Haryanka, Maurya, these are ancient. అంటే ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన వాళ్ళు నందులు హరియాంక మౌర్య. హరియాంక డైనాసిటీ ఇస్ ద ఫస్ట్ డైనాసిటీ టు ఎస్టాబ్లిష్ ఇన్ ఎంపైర్. ఇట్ ఈస్ పేష్వాస్. పేష్వాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలిమినేషన్ ప్రాసెస్ అండి, సింపుల్. నంద డైనాసిటీ అయితే ఖచ్చితంగా కాదు, హరియాంక ఖచ్చితంగా కాదు, మౌర్య ఖచ్చితంగా కాదు. సో ఇట్ ఈస్ పేష్వాస్. Which of the following elements has the lowest melting point? అతి తక్కువ టెంపరేచర్కి కరిగిపోయేటువంటి ఎలిమెంట్ ఏమిటి? టైటానియమా ఆర్ టైటానియమా, టంగ్స్టన్, ఆర్గన్, నికెల్. ఎస్, ఇట్ ఈస్ ఆర్గాన్ రైట్ ఆన్సర్ అండి. ఆర్గాన్ -180 degrees Celsius లో కూడా అది మెల్ట్ అయిపోతుంది అనమాట. లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్, లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ వచ్చేసి ఆర్గాన్. అజాగ్రత్త ఇండికా ఇస్ ద బొటానికల్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇది ఈజీగా ఆన్సర్ చేసేస్తారు అందరు కూడా. అజాద్రక్త ఇండికా, ఇట్ ఈస్ అ నీమ్ ప్లాంట్. నీమ్ సైంటిఫిక్ నేమ్ అజాద్రక్త ఇండికా. హూ హ్యాస్ వన్ మ్యాక్సిమం ఫిలింఫేర్ అవార్డ్స్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్? సంగీత దర్శకుడిగా ఎక్కువ ఫిలింఫేర్ అవార్డ్స్ సాధించినటువంటి వ్యక్తి అవును. యా, మ్యాంగోకి మ్యాంగ్జీఫెరా ఇండికా ఇస్ రైట్ ఆన్సర్. ఫైన్. నౌ దిస్ క్వశ్చన్, లక్ష్మీకాంత్, ప్యారీలాలా లేదంటే ఏఆర్ రెహమాన్, అను మాలిక్, జతిన్ లలిత్. సో 10 times అండి, 10 times, 10 ఫిలింఫేర్ అవార్డ్స్ అనమాట. 10 ఫిలింఫేర్ అవార్డ్స్ పొందినటువంటి వ్యక్తి, అంటే సాధించినటువంటి వ్యక్తి, 10 ఫిలింఫేర్ అవార్డ్స్, దట్ ఈస్ ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, దోస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, మనకి ఎస్ఎస్సి బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి ఫేజ్ 9 నోటిఫికేషన్ సంబంధించి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది వితిన్ డేస్. So Y250 అనేటువంటి కోడ్ యూస్ చేసుకుంటే యూ కెన్ గెట్ అట్ ఓన్లీ 1655 rupees. అండ్ ఏపీ హైకోర్టు బ్యాచ్ వచ్చేసి మనకి అక్టోబర్ 25 స్టార్ట్ అవుతుందండి. ఏపీ హైకోర్టు బ్యాచ్ వచ్చేసి అక్టోబర్ 25 స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో 7 AM నుంచి 10 AM వరకు డైలీ 3 hours లైవ్ క్లాసెస్ ఉంటాయి కంపల్సరీగా. అండ్ మాక్ టెస్ట్లు కూడా సపరేట్గా తీసుకోవచ్చు. అంటే దీంట్లో ఇంక్లూజన్ కాదు మాక్ టెస్ట్లు అనేటువంటివి. Y250 అనేటువంటి కోడ్ యూస్ చేస్తే 1500 rupees మీకు వస్తుంది. యాప్లో పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. యాప్లో పర్చేస్ చేస్తే మీకు ఈ ప్రైస్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ బ్యాచెస్ మొత్తము కావు సపరేట్గా పర్చేస్ చేసుకోకుండా ఫ్రెండ్స్, ఇక్కడ ఏపీ హైకోర్టు బ్యాచ్ కానివ్వండి, బ్యాంక్ బ్యాచెస్ కానివ్వండి, లేదంటే ఎస్ఎస్సి బ్యాచెస్ సపరేట్గా పర్చేస్ చేసుకోకుండా ఒకేసారి ఫ్యామిలీ ప్యాక్ లాగా మనకి మెగా ప్యాక్ అనేటువంటిది ఉంది. ఇది తీసుకుంటే 1 year పాటు స్టార్ట్ చేసేటువంటి న్యూ కోర్సెస్ మొత్తము కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఓకేనండి, మళ్ళీ ఏ పర్టికులర్ బ్యాచ్ కూడా మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవక్కర్లేదు. ఓకేనండి, వన్స్ ఇఫ్ యూ టేక్ ఏపీఎన్టీఎస్ మెగా ప్యాక్ వి ఆఫర్స్లోకి వెళ్ళి Y250 అనేటువంటి కోడ్ యూస్ చేస్తే
సింపుల్ గా 3057 రూపీస్ అండి. యాక్చువల్ గా యాప్ లో పర్చేస్ చేసుకోండి, 3057 రూపీస్ వస్తుంది. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్కటి యాప్ లో మీకు తెలుగులో కూడా ఉంటాయి, యాప్ లో తెలుగులో కూడా ఉంటాయి. తెలుగు ఐ మీన్ తెలుగు మీడియం లో ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్ కి తెలుగులో మనకి యాప్ లో ఉంటుంది. తెలుగు యాప్ సెట్టింగ్స్ ఐ మీన్ మీకు జస్ట్ లాంగ్వేజ్ సెట్టింగ్స్ లో తెలుగు అని పెట్టుకోండి, డెఫినెట్ గా ఇవే క్వశ్చన్స్ మీకు తెలుగులో వస్తాయి. ఓకేనండి. క్లియర్? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ బ్యాచెస్ కానీ ఏం డౌట్స్ ఉన్నాయా? ర్యాపిడ్ ఫైరా? ఓకే వెయిట్. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ విచ్ ఆర్టికల్? నెక్స్ట్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అపాయింటెడ్ బై? నెక్స్ట్, టెన్త్ షెడ్యూల్ డీల్స్ విత్? ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ డ్యూరింగ్ ఎస్? నెక్స్ట్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ హెల్డ్ బై? సి 243K ఇస్ రైట్ ఆన్సర్. ఆర్టికల్ 243K అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ బట్ రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. టెన్త్ షెడ్యూల్ డీల్స్ విత్, టెన్త్ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందండి? యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపుదారుల నిరోధక చట్టం, ఫిరాయింపుదారుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా. టెన్త్ షెడ్యూల్ మనకి అంటే పార్టీలు ఫిరాయించినట్టయితే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ టెన్త్ షెడ్యూల్ అనేటువంటిది భారత రాజ్యాంగానికి యాడ్ చేయడం జరిగింది. సో ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి మనకి కనిష్కుడి టైం పీరియడ్ లో, కనిష్కుడి టైం పీరియడ్ లో 72 AD కాశ్మీర్ లో జరిగిందండి, కాశ్మీర్ లో జరిగింది. నెక్స్ట్, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి కాలాశోక, కాలాశోక టైం పీరియడ్ లో జరిగింది. యా 383 BC, ఫస్ట్ ఇది వచ్చేసి 483, తర్వాత 383 BC లో జరిగింది. నెక్స్ట్, ఆరిజిన్ ఆఫ్ రివర్ కావేరి, ఆరిజిన్ ఆఫ్ రివర్ కావేరి, కావేరి నది ఎక్కడ జన్మించింది? బ్రహ్మగిరి హిల్స్ అండి, బ్రహ్మగిరి హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, కర్ణాటక స్టేట్, కూర్గ్ డిస్టిక్. తమిళనాడు కాదండి, కావేరి ఆరిజిన్ వచ్చేసి మనకి కర్ణాటక స్టేట్. ఎస్,
థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. అండ్ అడ్డా 24/7 యాప్ అనేది తెలుగులో కూడా ఉంది. అంటే సింపుల్గా యాప్ అనేది మీకు తెలుగులో కావాలి అంటే లాంగ్వేజ్ సెట్టింగ్స్లో తెలుగు క్లిక్ చేయండి, సో డెఫినెట్లీ మీకు తెలుగులో యాప్ వస్తుంది.